madre garo vaade ya madre garo vaade kallani rodra vaade kallani rodra vaade aadi bitta nakinaane vaade aadi bitta nakinaane vaade aadi bitta nakinaane vaade aadi bitta nakinaane vaade adinamma dadalla nenu thinnaal thinna pedanaadu pesanukunnam yenada మరి కన తల్లి పొల్ల పొల్ల దెబ్బలు కొట్టి ఎల్ల కొడితే ఇల్లా మరి రాత్రిలో అప్పుడు పాడు పోయి రల్ల కలిసిపోయి బాలసంధుల అవతారం మీద గంగధుల అవతారం మీద బుచ్చపు అవతారం మీద నన్ను సాధిస్తామని చెండు ఇయల్లా పహారేళ్ళ యుక్త వచ్చిన బుద్ధి వచ్చినాక ఇయల్లా లేను అటువంటి నీ బేడికి వచ్చిన అడిబిడ్డలు ఉన్నాయి అయిపోతున్నాయి కళ్ళకు నిద్రలేదు కడుపులో కనబడలేదు వదనమ్మ నిన్నమ్మ మనసు ఎక్కడ ఉంటే నిన్నమ్మని అటువంటి పాసిపోయిన అన్నం ఉంటే అన్నము బుక్కడంత అన్నం ఎత్తి నీ కింద నేను పాసిపారి ఎత్తరాదే నాకు ఆకలి అవుతుంది నిన్న మొన్నటి అడవి నిన్న మొన్న మాడిపోయిన చెక్కలు గాని పాసిపోయిన అన్నం ఉంటే నాకు బొక్కన అన్నం వేస్తే ఇలా అన్నీ కింద నేను పాసిపోని చేస్తా నాకు కడుపులో కన్నం లేదు కన్నం నిద్ర లేదు అదనమ్మ ఇలా నీ ఆడబిడ్డ సన్నే రాని వచ్చిన అప్పుడు అటువంటి ఏనాడు రమాదేవి అయినా మరి ఎక్కడికి వెళ్ళా వచ్చింది ఆడబిల్ల సంధ్య రాణి అంట కోటితో అని గోటల దాకా తెచ్చుకున్నట్టు అయింది ఇయ్యాలంగా మరి ఎక్కడో చచ్చిపోయినా అనుకున్నాం మళ్ళీ ఇలా బతికి వచ్చిన వాళ్ళు ఇల్లు వచ్చిన పాము ఇలా దగ్గరైతే ఇల్లంతా తిరగమాడుతుందా మరి ఇలా దగ్గర అయితే రేపు పెండ్లు అంటారు పెండ్లు అంటే ఒక ఏ చేతిలో పెడితే అట్టుగానే పోతుంది రాజ్యం కావాలంటారు దేశం కావాలంటారు భగవంతా ఇక్కడ ఇక్కడనే ఇళ్ళ కొట్టుకోనని అటువంటి రామాదేవి ఏమన్నదాట మూలకున్న సుతిగడ్డ చేతులు పట్టుకున్నదాట అరే సుతిగట్టే ఆడబిడ్డ నాకు లేను అటువంటి ఎక్కడికి వెళ్ళి వచ్చిన మోకం కెత్తదాని కత్తి వల్లేదారా పెట్టకుంటారా ఎందుకొరకు వచ్చిన నా ఇల్లు మీద మండు పోతావా నా ఇంట దొమ్మెత్తి పోతావా నా ఇల్లు ముంచడానికి వచ్చినవా పాపకారి వంటి నువ్వు ముత్యాల పందిరి కింద బంగారు టొంగు టొయ్యాల మీద పోకుండా కుదురుడు గడాకడ గాత్ర పెట్టుకుంటా వస్తాను అరే రమాదేవి ఎవరితో మాట్లాడుతాను వాళ్ళు ఎవరు అంటాడమ్మా అయ్యో నాదా పాడేశ్వర ఎంత పని అయిపోయే మనం కన్నా కలలు గంగపాలు అవుతున్నాయి ఆడబిడ్డ చచ్చిపోయిందనుకుని సంబరపడ్డము సంతోషపడ్డము ఇలా మీ మామ బా మీ డాడీ అటువంటి బతేమ్రడని మీ చెల్లె నాట ఇది ఆనాడే చెప్పలేనా మంచి మాటతోనే మాట్లాడి భూమ లోపలైతే ఇష్టమే ఇందునే కలిపితే ఇద్దరు శత్రువు కోడి కూర్చుండే ఓటీతోడి పోయేదాన్ని గుడ్డల్లాక తెచ్చుకుందవయ్యా అన్నవరే చచ్చజల రాజు గడ 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 గాత్తలు పెడతా ఉన్నాడు సెలవు సెలవు సెలవన్నా
తక్కలోని రా తెల్లవన్నాయా తక్కలోని రా తెల్లవన్నాయా తెల్లవన్నది తక్కలోని తెల్లగారాడు నాయ్యచ్చిపోయినా తెలియ నా అమ్మ చచ్చిపోయిన అందరు చచ్చిపోయారు అన్నాడు మరి ఎందుకొరకు వాచ్యం ఏం పనుల కచ్చమని ఒత్తు మీద గుంటలు కానీ లేదని పాదం పెట్టి మాట్లాడుతానని అవ్వా మొరమారు అటువంటి దొండకాయలు వాడే కండలు అటువంటి మాసం కండలు ఎగిరిపోతాను రక్తం తెల తెల రక్తం కారబట్టిన ఒక్క తన్నులంతా ఎగిరిపోయి అరగంత మీదకెళ్ళి అటువంటి తొత్తమ్మ మీద పడితే మరి తలమరి అగో తలకాయ వలిగింది రక్తం కారబట్టినే అవ్వా
మనకు బతుకు తక్కువలేదు, బంగారం తక్కువ లేదు, కొట్టుకున్నావు. ఇలా మనకేం కట్ట వచ్చింది, ఇలా నేను బాధలాచిన సావన్న మాటలు నీ నోటికి ఎట్లా? మనకు బతుకు తక్కువ లేదు, బంగారం తక్కువ లేదు, పల్లెల పట్టాల ఎంత ఠల్ల పట్టాల మనకున్నది. నేను రాజ్యం అడుగుతున్నానా, దేశం అడుగుతున్నానా, ఇంటి వారి బిచ్చం అడుగుతున్నానే.